వచ్చింది. ఏమైంది తత్కాల్ గారు? ఏంటో ఇది, డబ్బులు తీసుకుంటే నెల అయింది, మొత్తం 10,000 వడ్డీ అయింది, 1 రూపాయి కట్టలేదు నువ్వు, కనీసం ఇంట్రెస్ట్ అన్న కట్టు. మొత్తం ఒకేసారి కడతా అన్న. నిజమే కదా? ప్రస్తుతానికి ఓ 10 ఉందే. ఉందే? ఏ 80,000? 80,000? లక్షన్నర ఎటు తిరుగుతుంటే దిక్కులేదు అక్కడ. లక్షన్నర? లక్షన్నర అన్న, అంతగానో మా బండిలో ఏముంది వా, కొత్తవాడిని కొనుక్కోవచ్చుగా. బ్రిటిష్ వాడు ఇన్ఫీల్డ్ కనిపెట్టిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ లో తయారు చేసిన బళ్ళు అయ్యాయే. కంపెనీ మళ్ళీ ఆ బళ్ళు కోసం తిరుగుతున్నాడంట. ఇండియాలో 2 బళ్ళు ఉన్నాయి. ఓ బండి ఏమో ఢిల్లీలో ఉండేది, అది జస్ట్ లో మిస్ అయిపోయింది. ఆ 2 బండి మీ దగ్గర ఉందని తెలిసి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆ బండి దొరుకుతుందంటే చెప్పు, అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాను. అరే నువ్వు అడ్వాన్స్ ఇయ్యానా, కాంటాక్ట్ నెంబర్, 1 వీక్ లో నీకు ఫోన్ కొడతాం. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఇదిగో 10,000 అడ్వాన్స్. బండి దొరకనే ఫోన్ చేయి, మిగతా బ్యాలెన్స్ సరిపెట్టి బండి తీసుకెళ్తాను, మర్చిపోకు. అరే నువ్వు బేఫికర్ ఉన్నా, నా పైసలు రెడీ చేసుకో. ఒరే మనకే లచ్చనారు ఇచ్చాడంటే ఈడెంత నొక్కేస్తున్నాడు. హాయ్ శాంతి. హలో. ఏమండి, మీ సేవకి మీ సేవలు ఇంకా చాలు, హ్యాపీగా ఇవ్వండి, హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఏమండి, అక్కడికి వెళ్ళి చేయించుకోండి, మీరు రిలాక్స్ అయిపోండి. ఎందుకు? మీరు రిజైన్ చేసేయండి చెప్తా. ఎందుకు? పదండి. ఉద్యానవన అభివృద్ధి శాఖ వారి సౌజన్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నర్సరీ నిమిత్తం కుమారి రాణి గారికి కేటాయించిన జాగా. నిజమా? నిజం రాణి. ఈరోజే కలెక్టర్ గారు సైన్ చేశారు, రేపటి నుంచే నర్సరీ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సర్వ. మీకు నచ్చని ఉద్యోగం చేస్తూ ఆ కాగితాల మధ్య ఇంకా మీరు గడపక్కర్లేదు, హ్యాపీగా మీకు ఇష్టమైన పూల మధ్య రోజంతా సంతోషంగా గడపవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సర్వ. మై ప్లెజర్. హలో అన్నయ్య, నీకు గుడ్ న్యూస్, నా నర్సరీకి ల్యాండ్ అలోకేట్ అయింది, 3-4 వీక్స్ లో ఓపెన్ చేసేయచ్చు. కంగ్రాట్స్ రాణి, మొత్తానికి అనుకున్న సాధించావు. నీకు ఇంకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు నో చెప్పడానికి ఛాన్స్ లేనంత మంచి సంబంధం నీకు వచ్చింది. టికెట్ 2 పిఠాపురం. నీ చిన్నప్పటి క్లాస్మేట్ రంజిత్ తనే నా నెంబర్ తెలుసుకుని మరీ ఫోన్ చేశాడు. నువ్వంటే తనకి చాలా ఇష్టం అంట, పైగా కాకినాడలోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నువ్వు హ్యాపీగా అక్కడే ఉండి నర్సరీ చూసుకోవచ్చు. నేను ఊరొచ్చేలేపు, ఒక నిర్ణయానికి రా అమ్మా. ఓకే. మర్చిపోయాను రండి చెప్పన్నా ఏమి లేదు సార్. మీ కంపెనీ బండి మాకు బాగా సెటిల్మెంట్ సార్. అది కొన్నప్పటి నుంచి మా బిజినెస్ బాగా డెవలప్ అయింది సార్. మీకు బండి అమ్మేసిన దగ్గర నుంచి మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సార్. నా బిజినెస్ పడిపోయింది, ఆఖరికి షెడ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను సార్. ఈ బండి కోసం కాకినాడ మొత్తం తిరిగాను సార్. మళ్ళీ నా బండి నాకు తిరిగి ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. గది మీ డబ్బులు మీకే ఇచ్చేస్తా. అరే అన్న, ఎందుకు అంతగానం బతిమిలాడుతున్నావు అన్న? జెంటిల్మెన్, నీ బండికి ఇస్తాడు. మీరు అంతగానం చెప్పాలా? నేను చెప్పాలి. నాకు ఇయ్యాలనే ఉంది. తీసుకో. మీ దగ్గరే 40,000 పెట్టుకున్నా, 20,000 పెట్టి బాగు చేయించిన, మేకప్ కు 20,000. మీరున్న పరిస్థితుల్లో ఆ బండి 80,000 పెట్టుకుంటే 80,000? మీరే ఎలా అంటే ఎలాగన్నా, అసలే కష్టాల్లో ఉన్నానన్న. చేయండి అన్న, ఈ ఒక్క హెల్ప్ చేయండి అన్న. ఇస్తా. కాకపోతే 2 మంత్స్ ఆగినాను. యానంలో బైక్ ర్యాలీ ఉంది, 2 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ, అది కొట్టగానే ఫ్రీగా ఇస్తా. ఒక్క సెకండ్. నువ్వు సెంటిమెంట్ అన్నావు కాబట్టి బండిస్తున్నా. వద్దన్న, మా దోస్తులు వెయిట్ చేస్తాను, రాడ. లాటరీ కొట్టు.
ఇలాంటి లోకంలో బతకడం చాలా కష్టమే. అన్నా వీళ్ళిద్దాన్ని చూస్తా అంటే ఎన్నో చూసినట్టున్నది. ఎల్లవా ముందు 10,000 ఇచ్చాడు ఫోన్ కొట్టు. 1.50 కాదు 2 అడుగుదాం. హలో, నేను బోల్ట్ మాట్లాడుతున్నా, బండి వచ్చింది. బోల్ట్, ఇప్పుడు ఆ ఇన్ఫీల్డ్ మీద స్కీమ్ క్యాన్సిల్ అయిందంట, మనకింకా బండి అక్కర్లేదు. సాయంత్రం వచ్చి అడ్వాన్స్ తీసుకుంటాను. ఉంటానే అన్నా. బోల్ట్, ఏంటి బండి వద్దన్నారంట? ఇప్పుడు తీసుకెళ్ళపోతే మీకే 10,000 లాస్. నాకు 10,000 లాసా? పోన్లే, మనకేం చేస్తాం? ఏమన్నాడన్నా? ఫోన్లేండి, ఇంకేం చేస్తాం అంటాడు? అట్లెట్లా అంటాడు? మళ్ళా కొట్టు స్పీకర్ల పెట్టు. బాబు, హలో, అలా ఎలా కుదురుతుంది? మేము 1,000 పెట్టుకొని ఇక్కడ 70,000 పక్క. అదేంటన్నా, నీ బిజినెస్ మంచిగా ఉంటది, నీ సెంటిమెంట్ బ్యాండ్ అని నువ్వే ఉంచుకో. ఎవరు మాట్లాడుతురు? సర్వేష్ కుమార్. అవునా, గసంటోళ్ళు ఉంటే మనలాంటోడు బతుకుడు కష్టమ్మా నాకు ఈ లోకంలో. వెళ్ళు, బోల్ట్లు బిగించు, వెళ్ళు.